పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము మీనరాశిలో జన్మించినటువంటి వారు ఎటువంటి పనులు చెయ్యాలి, ఎటువంటి పనులు చేయకూడదు, ఏ పనులు చేస్తే మీనరాశి వారికి అత్యంత యోగంగా మారుతుంది, ఏ పనులు పొరపాటున కూడా చేయకుండా ఉంటే కలిసి వస్తుందో తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు ప్రేక్షక మహాశైలు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. ఇక్కడ మీనరాశి, మీనరాశి అనేటటువంటిది మనకు జలతత్వ రాశి కదా. ఈ జలతత్వ రాశికి సంబంధించింది కాబట్టి వీళ్ళు ఎప్పుడూ కూడా సంవత్సరంలో ఒక్కసారైనా సరే నదీ తీరంలో ఉండేటటువంటి క్షేత్ర దర్శనం చేయటం వీరికి చాలా శుభాన్ని కలిగిస్తుంది. అలానే ఈ రాశికి ఐదవ స్థానం చంద్రరాశి అవుతుంది కాబట్టి స్త్రీ సంతానం ఎక్కువగా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఎప్పుడూ కూడా మీనరాశిలో జన్మించినటువంటి వారు విష్ణు గాయత్రి మంత్ర పఠనం చేయటం సర్వదా శ్రేయస్కరం. ఎప్పుడూ కూడా విష్ణు గాయత్రిని కనుక స్మరిస్తూ ఉన్నట్లయితే చాలా చాలా మంచిది. ముఖ్యంగా మీ ఇంటికి ఎవరైతే పురోహితులు ఉంటారో ఆ పండితుల యొక్క ఆశీర్వాదం తరచుగా తీసుకోవటం అనేది చాలా మంచిది. దాంతోపాటు ఎవరైతే ఇంట్లో తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారు ఏదైనా ఒక నదీ తీరానికి వెళ్ళి నదిలో స్నానం చేసి ఒక 16 మిరపకాయలు కనుక నదిలో వదిలిపెట్టినట్లయితే ఇంట్లో ఉండేటటువంటి అదిష్టాలు మొత్తము కూడా పూర్తిగా దొరికిపోతాయి. ఇంకా గృహంలో దరిద్రం తాండవిస్తున్నా, లక్ష్మీదేవి నిలబడకపోతున్నా, ఎప్పుడూ డప్పుకు కటకటలాడుతూ ఉన్నా ఈ రాత్రిలో జన్మించినటువంటి వారు మీకు దగ్గరలో ఉండేటటువంటి చెరువులో కానీ నదిలో కానీ కొన్ని పాలు కలపటం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పూర్తిగా కలుగుతుంది. ఇంకా అసలు సాధ్యమైనంత వరకు మీనరాశిలో జన్మించినటువంటి వారు ఎటువంటి రక్తధారణ చేయకుండా ఉండటం అనేటటువంటిది చాలా ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన అని చెప్పవచ్చు. ఇంకా ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారికి మీ గృహంలో నైరుతి భాగంలోను మరియు ఈశాన్య భాగంలోను ఎప్పుడూ కూడా ఒక దీపం వెలుగుతూ ఉండేటట్టు, ఒక జీరో బల్బ్ అయినా సరే వెలుగుతూ ఉండేటట్టుగా చూడండి. అది ఆ ఇంటికి సమస్తమైనటువంటి శుభాలను కూడా కలిగిస్తుంది. ఇది మీనరాశి గురుడికి సంబంధించినటువంటి రాశి కాబట్టి ఎప్పుడూ కూడా గురు పూజ చాలా చాలా శ్రేష్టమైనటువంటిది అని చెప్పవచ్చు. గురువును పూజించడం వలన, గురువుని ఆరాధించడం వలన, గురువును సన్మానించడం వలన సమస్తమైన శుభాలు కూడా ఇక్కడ ఈ రాశి వారికి కలుగుతూ ఉంటాయి. ఇంకా మీనరాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు ఖచ్చితంగా స్నానము చేసినటువంటి వెంటనే నుదుటన తిలకము ధరించడం అనేటటువంటిది వీరికి చాలా ఆరోగ్యాన్ని కలిగిస్తుంది, ఆయుష్ను కలిగిస్తుంది, ఐశ్వర్యాన్ని కూడా కలిగిస్తుంది. మీరు దేవాలయంలో పూజలు చేసేటప్పుడు రాహుకాలం కానీ యమగండం కానీ లేకుండా ఉండేటటువంటి సమయంలో మాత్రమే దేవాలయాల్లో పూజలు చేయండి. ఇంకా మీరు కొంతమంది మీకు ఎక్కువగా అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉన్నప్పుడు ఆ దోష నివారణ కనుక పోవాల్సిన, అంటే దోష నివారణ కనుక జరగాలి అంటే శిరస్సు మీద శిఖ అంటారు ఈ భాగాన్ని, ఇక్కడ కొద్దిగా జుట్టు పెంచుకోవటం, అక్కడ పిలకలాగా వేసుకోవటం అనేటటువంటిది కూడా అనారోగ్య సమస్యల్ని పూర్తిగా నివారిస్తుంది. ఇంట్లో ఇంకా ఈ రాశి వారు చేయవలసినటువంటిది ఏంటంటే పెద్ద పెద్ద దేవతా విగ్రహాలను పెట్టుకోకూడదు. పెద్ద పెద్ద దేవతా విగ్రహాలంటే మన ఈ చెయ్యిని కనుక ఈ విధంగా పెట్టినట్లయితే ఇంతకంటే ఎత్తుగా ఉండేటటువంటి విగ్రహాలను మనం పెట్టుకోకూడదు, పెట్టుకొని పూజ చేయకూడదు. ఇంతకంటే ఎక్కువ ఉన్నటువంటి విగ్రహాలను కనుక పెట్టి పూజిస్తూ ఉన్నట్లయితే వాటికి ప్రతిరోజు ఖచ్చితంగా ఇంట్లో మహానైవేద్యం పెట్టి తీరాలి. అలా కాకుండా ఇంట్లో దేవతా పటాలను, చిత్రపటాలను మీరు పెట్టి వాటిని చక్కగా పూజ చేసుకుంటూ ఉండవచ్చు. మీరు ఈ దేవాలయాల్లో ఉండేటటువంటి అర్చకులకు పసుపు రంగు వస్త్రాలను కనుక దానం చేయడం అనేటటువంటిది చాలా చాలా మంచిది, ఖచ్చితంగా చేయవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే వ్యాపారం చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఏమాత్రము మొహమాట పడకుండా
ఈగో ఫీలింగ్స్ అహంకారానికి పోకుండా భార్య సలహా తీసుకోవటము సూచనలు తీసుకోవటం అనేటటువంటిది మీనరాశి వారికి చాలా చాలా మంచిది. ఇంకా ఈ రాశిలో జన్మించినటువంటి వారు సాధువులను సేవించడము, మీ దగ్గరలో ఉన్నటువంటి గుడికి వెళ్ళి ప్రతి గురువారం ఒక్క 10 నిమిషాల సేపు ఆ దేవాలయాన్ని మందిరాన్ని చక్కగా శుభ్రం చేసి రావటం అనేటటువంటిది మీకు అత్యంత ఐశ్వర్యప్రదము. సమస్తమైనటువంటి పాపాలను హరించి చక్కటి పుణ్యాన్ని కలిగిస్తుంది. ఇంకా ఈ రాశిలో జన్మించినటువంటి వారు సాధ్యమైనంత వరకు వృద్ధులకు పెద్దలకు సహాయం చేయటం చాలా చాలా అవసరం. వీళ్ళు విడవకుండా పారాయణ చేయవలసినటువంటి గ్రంథం ఏమిటి అంటే దుర్గా సప్తశతి పారాయణ మీనరాశి వారికి సమస్తమైనటువంటి మనోవాంఛనను కూడా కలిగిస్తుంది. మీ ఇంట్లో ఉండేటటువంటి బంగారాన్ని పసుపు రంగు వస్త్రములో పెట్టి దాచిపెట్టుకోండి, అది చాలా శ్రేష్టము. ఇవి మీనరాశిలో జన్మించినటువంటి వారు ఖచ్చితముగా చేయవలసినటువంటి పనులు. మనం మన తర్వాత వీడియోలో మీనరాశి వాళ్ళు పొరపాటున కూడా ఎటువంటి పనులు చేయకూడదో తెలుసుకుందాము. శుభం.